ఈరోజు గుడా కాలనీలో ఈ పార్క్ డెవలప్మెంట్ కోసం సుమారుగా 13,50,000 శాంక్షన్ అయింది. మరి గతంలో మనం 15 రోజులైంది 20 రోజులైంది ఇక్కడ గడప గడపకి చేసి ఏదైనా అప్పుడు వీళ్ళందరూ కోరిక మేరకు ఇక్కడ ఇది బ్యూటిఫికేషన్ కోసం అడిగారు. దానికి సంబంధించి ఇమ్మీడియట్గా అధికారులతో మాట్లాడడం, వాళ్ళు శాంక్షన్ చేయడం, ఈరోజు వర్క్ కూడా ఈరోజు 13,00,000 బ్యూటిఫికేషన్ అలాగే ఇతర సదుపాయాలు అన్నింటితోనే కూడా జిమ్తో కూడా ఇక్కడ అవుట్డోర్ జిమ్తో కూడా ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఏదైనా ప్రతి దగ్గర నేను చెప్పేది అభివృద్ధి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రోజు రోజుకి కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మట్టుకు ఈరోజు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను వచ్చిన తర్వాత ఈ 3 నెలలకి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన 3 నెలలకే నేను సుమారుగా 8 నుంచి 8 కోట్ల వర్క్లు ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే గడప గడప కార్యక్రమంలో 2,08,00,000 ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షలు చొప్పున సుమారుగా చేసిన అన్నింటికి సుమారు 2,80,000 ఈరోజు శాంక్షన్ అయింది. రానున్న కాలంలో కూడా కంప్లీట్ అయిన సచివాలయాలన్నింటిలో కూడా ఈరోజు 20 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వబోతున్నాయి. అభివృద్ధి అనేది అన్ని విధాలుగా కూడా వెస్ట్ నియోజకవర్గం కాదు విశాఖపట్నం మొత్తం కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో ముందుందని సంబంధంగా తెలియజేస్తున్నాను. అభివృద్ధి లేదు, రోడ్లు లేవు అని చెప్పిన అందరికి కూడా దర్జాగా మీరు ఎప్పుడైనా కూడా ఏ కాలనీకి వచ్చే రమ్మన్నా కూడా మేము అందరం వస్తాం. ఈ వెస్ట్లోని ప్రతి దగ్గర కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ప్రజలందరూ ఉన్నారు. రానున్న కాలంలో కూడా ప్రతి దగ్గర ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఇంకా పనులు చేయడానికి అక్కడ శాంక్షన్ చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు ముందున్నారు. మీ అందరికీ తెలుసు మొన్నే 40 కోట్ల వర్క్లు ఈరోజు వెస్ట్లో రిటర్నింగ్ వాల్స్ కానివ్వండి, అలాగే ఇక్కడ మనకి కాపు కళ్యాణ మంటపం అవనివ్వండి, అలాగే మళ్ళీ మన